ఉద్యమాల కిల్లాలో అధికార పార్టీకి నేతల నుంచి అసంతృప్తి సెగలు తాకుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీలు మారుతున్నారు. ఉద్యమ సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలకు ఇప్పుడు గుర్తింపు లేకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేకపోతున్నారు. ఇక పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఉద్యమ పార్టీ మోసం చేసింది, అందుకే బీజేపీలో జాయిన్ అయ్యారు అంటున్న అచల్ విద్యాసాగర్ తో మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ఆయుపట్టుగా వరంగల్ జిల్లా నిలిచింది. ఉద్యమ పోరాటంలో కూడా ఈ జిల్లా నేతలు కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన నాయకులు మాత్రం ఇటు పార్టీలు మారుతున్నారు. అసంతృప్త జాలలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఏదైతే ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కీరోలు పోషించిన నేతలు మాత్రం నేడు కారు దిగి మాత్రం ఇటు ఇతర పార్టీల వైపు ఆకర్షితులవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న అచ్చ విద్యాసాగర్ కూడా పార్టీ మారడం జరిగింది. అసలు పార్టీ మారడానికి కారణాలేంటి, అసలు ఏం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే దాదాపు తూర్పు నియోజకవర్గంలో మీకంటూ ఒక గుర్తింపు ఉంది, అసలు ఏం జరుగుతుంది? 2001 పార్టీ ఆవిర్భావం నుండి కూడా నేను టీఆర్ఎస్లో చేరి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా తూచ తప్పకుండా నేను పాల్గొనడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి ఎటువంటి బాధ్యతనైనా నా భుజస్కంధాలపైన వేసుకొని నేను పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో నేను ముందు వరుసలో ఉన్నాను. ఆ క్రమంలో పార్టీ ఈ నాకు 2009 ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించినప్పటికీ అతి తక్కువ మార్జిన్తో నేను ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత నన్ను ఇన్ఛార్జ్గా కొనసాగించారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా 2014 వరకు నేనే ఉన్నాను. ఆ క్రమంలో చివరి నిమిషంలో కొండ సురేఖను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో పూర్తిగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళకి ఎటువంటి ఆదరణకు నోచుకోకుండా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం వాళ్ళను కలిస్తే కనీసం మాట్లాడలేని ముఖం చాటేసుకునే దుస్థితి పార్టీలో ఏర్పడడం జరిగింది. నేను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నా కళ్ళ ముందు నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా బండ ప్రకాష్కు ఎంపీ ఇవ్వడం జరిగింది, బసరా సారీకు పార్టీ పదవి ఇవ్వడం జరిగింది. తర్వాత చాలామందికి ఈ రకంగా పార్టీ పదవో లేకపోతే ఏదో ఒక పదవి ఇవ్వడం జరిగింది. మరి నాకు కనీసం పార్టీ పదవి కాదు కదా, ఏ ఒక్కటి కూడా నాకు ఇవ్వకుండా నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు చాలా నన్ను అవమానానికి గురి చేయడం జరిగింది. దాంతో కొంత నేను బాధ కలత చెంది నేను ఈ టీఆర్ఎస్ ఉద్యమం పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ మధ్యనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. అంటే ఈ భారతీయ జనతా పార్టీలో చేరిన మీరు ఈ పార్టీలో ఏ రకంగా రోల్ పోషించనున్నారు? క్రియాశీలకంగా కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ఎటువంటి బాధ్యతనైనా కూడా నేను తీసుకుంటా. పార్టీ అప్పచెప్పిన ఏ పనైనా కూడా నేను చేయడానికి ముందు వరుసలో ఉంటా. ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి సంక్షేమం సమపాలల్లో తీసుకుపోతున్నటువంటి మోడీ ఈ చేస్తున్నటువంటి ఈ పథకాలు కానీ సంక్షేమం కానీ నన్ను ఆ పార్టీ వైపు ఆ పార్టీ దిశగా నన్ను నడిపించినాయి. అందుకే నేను బీజేపీలో చేరిన. నేతలకు మాత్రం ఇటు పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ వారి ద్రోహం చేసిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న అచ్చ విద్యాసాగర్ ఇటీవలనే బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే మొత్తం మీద తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, ఇటు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా వరంగల్ జిల్లా నేతలది మాత్రం క్రియాశీల పాత్ర, ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించి నాడు దాదాపు అనేక పలుమార్లు కూడా ఉద్యమం చేసి పలు రకాలుగా ఉద్యమాలు చేసి చాలా రకాలుగా జైలుపాలైన నేతలకు మాత్రం ఇటు గుర్తింపు లేకుండా పోయింది. తప్పకుండా గుర్తింపు ఇచ్చిన పార్టీతోని మేము మనుగడ సాగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇటు కార్యకర్తలు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బలమైన నేతలకు ఎన్నుకునే దిశగా అడుగులు వేయాలి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా కూడా ప్రయత్నాలు కూడా చేస్తామంటూ కూడా గ్రేటర్ వరంగల్కు సంబంధించి తూర్పు నియోజకవర్గాల్లో బలమైన నేతగా ఉన్న అచ్చ విద్యాసాగర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జన తిరుమలతో కిషోర్ కుమార్, సీవీఆర్ న్యూస్, వరంగల్.